వెల్కమ్ టు ఆర్కేటీవీ ఫాస్ట్ 5 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఏసీబీ కోర్టులో సిఐడి మరో పిటిషన్ వేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో పీటీ వారెంట్ వేసింది, చంద్రబాబును విచారించాలని కోరింది. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పు కేసులో చంద్రబాబుతో పాటు మాజీ మంత్రులు నారాయణ, లోకేష్ పేర్లను సైతం పొందుపరిచింది. A1గా చంద్రబాబు, A2గా నారాయణ, A3గా లింగమనేని రమేష్, A4గా లింగమనేని రాజశేఖర్, A5గా అంజనీ కుమార్, A6గా లోకేష్లపై కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తును సిఐడి విచారణను వేగవంతం చేస్తుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్పులు చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ ఏడాది May 10 ఏపీ సిఐడికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. 420, 166, 34, 26, 120B సెక్షన్ల కింద కేసులు పెట్టారు. రామకృష్ణ హౌసింగ్ హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని అగ్రికల్చరల్ ఫార్మ్స్, జైని ఎస్టేట్స్కు లబ్ధి కలిగించేలా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్స్ మార్చారని రామకృష్ణారెడ్డి సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి నారాయణకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుంది. విజయవాడలోని కనకదుర్గమ్మ గుడి వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి. గుడిలోని కేశఖండనశాల పక్కన ఉన్న కొండచర్యలు ఒక్కసారిగా విరిగిపడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆ సమయంలో కొంతమంది పాదచారులు ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలను చేపట్టారు. ఈ ఘటనలో 3 బైక్స్ ధ్వంసమైనట్లు చెబుతున్నారు. ఆదివారం రాత్రి నగరంలో భారీ వర్షం కురుస్తుంది. వర్షాలతో కొండచర్యలు బాగా నాని కూలిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. 10:30 ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. ఇప్పటి వరకు ఎప్పుడు దుర్గగుడి కొండచర్యలు విరిగిపడిన సందర్భాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రోడ్డుపై విరిగిపడిన కొండచర్యలను పక్కకు తొలగించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. కొండచర్యలు విరిగిపడిన సమయంలో రోడ్డుపై వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 22 సంవత్సరాల క్రితం September 11, 2001 ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి అయిన అమెరికా తీవ్రవాద దాడులతో వణిగిపోయింది. ఈ చీకటి రోజు ఇప్పటికీ ప్రజల మనస్సులలో ఉంది. చాలామంది ప్రజలు ఇప్పటికీ ఆ రోజును గుర్తుకు తెచ్చుకుంటారు. September 11, 2001 దాడి అమెరికాలో ఏం జరిగిందో మర్చిపోలేము. ఈ రోజున ప్రపంచం అత్యంత భయంకరమైన రూపాన్ని చూసింది. ఎన్నో కుటుంబాలు ధ్వంసమై వందలాది మంది జీవితాలు నాశనమయ్యాయి. ఉగ్రవాద సంస్థ అల్ఖైదా 2 హైజాక్ చేసిన విమానాలను ఉపయోగించి వరల్డ్ ట్రేడ్ సెంటర్పై వైమానిక దాడి చేసింది. ఈ దాడి భారీ వినాశనానికి కారణమైంది. 3వ వాణిజ్య జెట్ పెంటగాన్ను ఢీకొట్టింది. 184 మంది మరణించారు. ప్రయాణికుల తిరుగుబాటు తర్వాత 4వ విమానం పెన్సిల్వేనియాలోని షాంక్స్విల్లేలో ఒక పొలంలో కూలిపోవడంతో 40 మంది మరణించారు. దాదాపు 2 శతాబ్దాల్లో అమెరికా గడ్డపై జరిగిన తొలి విదేశీ దాడి ఇది. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి దీపావళి. ఈ పండుగ కోసం పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తూ ఉంటారు. దీపావళి రోజున దీపాలు వెలిగించడమే కాదు, బాణాసంచా కాల్చడం కూడా ఎంతో ఇష్టంగా చేస్తారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజున కాల్చే బాణాసంచాపై కేజ్రీవాల్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రతి ఏడాది దీపావళి రోజున ఢిల్లీలోని కానీ గాలి కలుషితమవుతోంది. ఈ నేపథ్యంలో గత ఏడాది దీపావళి రోజున బాణాసంచా కాల్చడం, అమ్మడంపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడానికి వీలు లేదంటూ మరోసారి నిషేధాజ్ఞలను జారీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. చలికాలంలో కాలుష్యం పెరిగిపోతోంది కనుక తాము ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. శీతాకాలంలో ఢిల్లీలో కాలుష్యం స్థాయి పెరుగుతోంది. ఢిల్లీ నగరంలో సగటు AQI జనవరి నుండి ఆగస్టు వరకు తక్కువగా ఉంటుంది. అదే శీతాకాలం వచ్చే కొద్దీ గాలి కలుషితమవుతుందని గోపాల్ రాయ్ చెప్పారు. కనుక ఈ ఏడాది కూడా ఢిల్లీలో అన్ని రకాల బాణాసంచా తయారీ, అమ్మకం, నిల్వ, వినియోగంపై పూర్తి నిషేధం ఉంటుందని గోపాల్ రాయ్ తెలిపారు. స్టంట్ వీడియోలు ప్రతిరోజు ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతూనే ఉన్నాయి. రోజురోజుకి దీని క్రేజ్ తారాస్థాయికి చేరుకుంది. విమానాల నుండి ప్రేరణ పొంది ఎక్కడైనా ఎప్పుడైనా సరే రకరకాల విన్యాసాలు చేయడానికి ఒక కారణమని అంటున్నారు. అయితే రీల్స్ పేరుతో ఈ స్టంట్ను వయసుతో పని లేకుండా చేస్తూ వార్తల్లో నిలిచేవారు అధికంగానే ఉన్నారు. కానీ మంచి స్టంట్ని బాగా ప్రాక్టీస్ చేసి నైపుణ్యం కలిగిన వ్యక్తి మాత్రమే చేయగలడు. అప్పుడే ఆ విన్యాసం ప్రజలను ఆకట్టుకుంటుంది, చర్చనీయాంశంగా మారుతుంది. ప్రస్తుతం నెట్టింట్లో అలాంటి ఒక స్టంట్కి సంబంధించిన వీడియో చక్కర్లు కొడుతుంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీకు మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఆ ఎత్తు పల్లాలున్న మట్టి రోడ్డు మీద ఒక కారు వస్తుంది. ఆ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే కారు పైన ఒక కార్డు బోర్డు, దాని మీద ఒక యువకుడు ఆనందంగా నిలబడి ఉన్న విషయం తెలుస్తుంది. ఇంతలో కుడివైపు నుండి ఒక కారు అతి వేగంతో వచ్చి ఆ యువకుడు నిల్చున్న కార్డు బోర్డుని ఢీకొట్టుకుంటూ వెళ్తుంది. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. చూసారుగా, ఇది ఇవాళ ఫాస్ట్ 5 న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఆర్కే టీవీ.